అటువంటి తెలుగుదేశం పార్టీని ఢీకొట్టడానికి భయపడే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరుని పూర్తిగా గిరిజనులంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంతకీ వాళ్ళ పార్టీ ఎక్కడుందో ఎక్కడా తెలియలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు మీరు చేసినటువంటి ప్రసంగం ఊతు మంత్రంగా కనీసం కార్యకర్తలు ఉన్నారో లేదో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలు కూడా మీరు పలకరించిన పరిస్థితుల్లో ఇదే మీ నాయకత్వం. అదే మా నాయకుడైతే కనుక ఖచ్చితంగా 40 ఏళ్ళ ఆయన జీవితంలో ఈరోజు ప్రతి కార్యకర్తకి ఒక భరోసాని భద్రతని మాకొక ఇచ్చేటటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రాజకీయ పరిపక్వత లేకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి అభివృద్ధి సంక్షేమం కనిపించడం లేదంట. అభివృద్ధి అని అంటే ఈరోజు రోడ్లు 2014 తర్వాత 1100 కోట్ల రూపాయలతో ఈరోజు పాడేరు అరకు నియోజకవర్గంలో రోడ్లు నిర్మించుకొని ప్రతి ఒక్క మా వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.